అందరికి నమస్తే అండి నారా లోకేష్ గారి అరెస్టు ఎప్పుడు ఉంటుంది అసలు నారా లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారా చెయ్యరా చేసే అవకాశం ఉందా లేదా చేస్తే ఏ కేసులో చేస్తారు స్కిల్ డెవలప్మెంట్లో చేస్తారా ఫైబర్ గ్రిడ్లో చేస్తారా మరో కుంభకోణం దేనిలో అయినా చేస్తారా చేస్తే సేమ్ ఇదే యాక్షన్ సీక్వెన్స్ నడిపిస్తారా ఇవన్నీ కూడా అనేక అనుమానాలు సో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం మనం కొన్ని అంశాలు మాట్లాడుకోవాలి నారా లోకేష్ గారే చెప్పారు నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని అలాగే ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు చెప్పారు దీనిలో నారా లోకేష్ గారి పాత్ర కూడా ఉంది ఆయనను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తాము అని చెప్పారు అంటే కొంతమంది టీడీపీ వాళ్ళ కోపం రావచ్చు లోకేష్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు లోకేష్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారని సిఐడి అధికారులు చెప్పారు లోకేష్ గారి పాత్ర ఉందా ఆయన అదుపులోకి తీసుకుంటామని లోకేష్ గారే చెప్పారు నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఈవెన్ బ్రహ్మణి గారు కూడా చెప్పారు ఎస్ లోకేష్ గారిని కూడా రేపో ఎల్లుండి అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని అంటే లోకేష్ గారి అరెస్ట్కి సంబంధించి చర్చ జరుగుతోంది లీకులు వస్తున్నాయి మరి ఆయన ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళట్లా ముందస్తు బెయిల్ పిటిషన్ ఎందుకు వేసుకోవట్లా అసలు రిమాండ్ ఆర్డర్లో రిమాండ్ రిపోర్ట్లో ఆయన పేరు ఉంటే లోకేష్ గారి పేరు ఉంటే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చుగా సో ఇక్కడ సమస్య ఏంటంటే ఏ థర్టీ సెవెన్ వరకు లోకేష్ గారి పాత్ర అయితే లేదు లోకేష్ గారి పేరు అయితే లేదు బహుశా ఆయన్ను ఏ థర్టీ ఎయిట్గా చేర్చి మళ్ళీ రాజకీయ మసాలా జోడించడానికి ఏ టూగా చేరుస్తారేమో మేబీ అంటే ఏ వన్ ఏ టూ అని చెప్తే అదొక ఆనందం ఇప్పుడు ఏ వన్ ఏ టూ అంటే ఎవరు గుర్తొస్తారో అందరికీ తెలుసు సో ఆ ఏ వన్ ఏ టూలు తమ ప్రత్యర్థులందరికీ పెట్టడానికి ఏ మార్గదర్శి కేసులో ఏ వన్గా రామోజీరావు గారిని ఏ టూగా శైలజ గారిని పెట్టారు అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఏ టూగా లోకేష్ గారిని పెట్టే అవకాశాలు లేకపోలేదు అలా పెడితేనే అదొక మనశ్శాంతి అనమాట అమ్మయ్యా ఏ వన్ ఏ టూలకి ఈక్వల్గా వాళ్ళు కూడా ఏ వన్ ఏ టూ లే తండ్రి కొడుకులు కూడా అని చెప్పడానికి బాగుంటుంది సో అందుకే చంద్రబాబు గారిని ఏ వన్గా ఎలాగైతే పెట్టారో నారా లోకేష్ గారిని కూడా ఏ టూగా పెట్టే అంతర్గత చర్చలు కొన్ని జరుగుతున్నాయి లోకేష్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అరెస్ట్ చేసిన వెంటనే ఆయన్ని ఏ టూగా చేరుస్తారు సో దీనిలో నిబంధనలు ప్రూఫ్లు ఆధారాలు అవన్నీ అడగకూడదు అవన్నీ కాలం సమాధానం చెప్తుంది అయితే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు సిఐడి ప్రధానంగా దీనిలో కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి చంద్రబాబు గారి మీద ఆరోపణ ఉంది ఈ మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు ఆయన సీఎంగా ఉంటూ సంతకాలు చేయకుండా సంతకాలు చేసి ఆ తీర్మానం లేకుండా చేయకుండా ఇచ్చేయకుండా ఇచ్చారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు చేయగలుగుతున్నారు లా నారా లోకేష్ గారి పాత్ర ఏమిటి ఆయన మీద కనీసం ఆరోపణ చేయడానికి కూడా ఒక లాజికల్ ఎవిడెన్స్ కూడా దొరకట్లా ఇప్పుడు చంద్రబాబు గారి విషయంలో డాక్యుమెంటల్ ఎవిడెన్స్ దొరకలే కానీ లాజికల్ ఎవిడెన్స్ దొరికింది ఆయన సీఎంగా సంతకాలు చేశారు క్యాబినెట్లో తీర్మానించలేదు లేదా ఆయన మూడు వందల డెబ్బై ఒక కోట్లు ఇచ్చేశారు సిమెంట్స్ కంపెనీ నైంటీ పర్సెంట్ ఇవ్వకముందే వీళ్ళు టెన్ పర్సెంట్ ఇచ్చేశారు అందులో కొంత బ్లాక్ మనీ షెల్ కంపెనీల ద్వారా తిరిగి వచ్చింది ఇవన్నీ లాజికల్ ఎవిడెన్స్లు చూపిస్తున్నారు ఇవన్నీ లీగల్గా చెల్లుబాటు అవ్వవు డాక్యుమెంట్లు ఎవిడెన్సే లీగల్గా చెల్లుబాటు అవుద్ది డాక్యుమెంట్స్ లేవు కాబట్టి చంద్రబాబు గారు సేఫే ఇబ్బంది ఏమి కాదు అయితే లాజికల్ ఎవిడెన్స్తో కొన్నాళ్ళు నడిపించవచ్చు తాత్కాలికంగా ఆ కేసు బలంగా ఉంటుంది అలాగే ఇప్పుడు నారా లోకేష్ గారి మీద లాజికల్ ఎవిడెన్స్లు కూడా దొరకట్లా అయితే మరొక విషయం మర్చిపోకూడదు ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో మాత్రం నారా లోకేష్ గారికి లాజికల్ ఎవిడెన్స్లు కొన్ని ఉన్నాయంట ఎందుకంటే ఆయన ఐటీ శాఖ మంత్రి అలాగే ఆయన హయాంలో ఆయన మంత్రిత్వ శాఖ నుంచే దీనికి సంబంధించి ఇవన్నీ వచ్చాయి ఆర్డర్స్ వచ్చాయి అని కూడా అంటున్నారు సో పదిహేను వందల కోట్లు ఎంతో చేతులు మారాయి అని ఫైబర్ గ్రిడ్ చైర్మన్ ఆయన గౌతమ్ రెడ్డి గారు ఏదో పేరు ఉంది ఆయన గతంలోనే వ్యాఖ్యానించారు సో దీనిలో కూడా మూడు వందల యాభై కోట్లు అంటే మొత్తం పదిహేను వందల కోట్లు ఖర్చు పెడితే మూడు వందల యాభై కోట్లు చిల్లర నారా లోకేష్ గారు తినేశారనేది ఆరోపణ అప్పుడు ఎవరైతే ఐఏఎస్ ఎండీ ఉన్నారో ఫైబర్ నెట్ ఎండీ హరిప్రసాద్ ఏదో పేరుంది ఎవరైతే ఆయన ఉన్నారో ఆయన సిఐడి అదుపులోకి తీసుకున్న గతంలో ఆయన విచారించారు అలాగే ఇది బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీకి ఇచ్చారు అనేది ప్రధాన ఆరోపణ అంటే ఈ ఫైబర్ గ్రిడ్ అనేది అప్పుడు బ్లాక్ లిస్ట్లో ఉందంట ఒక కంపెనీ ఆ కంపెనీ పేరు కూడా తెలియదు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు సో బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీకి ఎందుకు ఇస్తారు కాంట్రాక్టు సో అక్కడ ఏదో సంథింగ్ స్కామ్ జరిగింది ఆ స్కామ్లో నారా లోకేష్ గారి పాత్ర ఉంది అని చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మేబీ స్కిల్ స్కామ్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో లోకేష్ గారిని అరెస్ట్ చేసినా చేయకపోయినా లాజికల్ ఎవిడెన్స్లు దొరకకపోతే అరెస్ట్ చేయరు కాబట్టి దీనిలో మాత్రం ఫైబర్ గ్రిడ్ స్కామ్లో మాత్రం లోకేష్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అది అయితే ఒక్కటి ఆలోచిస్తున్న ఒక్క పాయింట్ ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేసేస్తే ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు అని సాధారణ జనం కూడా అర్థం చేసుకుంటారు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు కూడా చంద్రబాబు గారు అరెస్ట్నే తప్పుపడుతున్నారు రేపు పొద్దున్న లొకేషన్ కూడా అరెస్ట్ చేస్తే ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశాము అంటారు అది మళ్ళీ రివర్స్ అవుద్దేమో వైసీపీకి ఆల్రెడీ చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం వల్లనే కొంత ఎఫెక్ట్ వస్తుంది లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తే మనం సమాధానం చెప్పుకోలేం కక్ష పవర్ మిస్యూజ్ అంటారు కక్ష సాధింపు అంటారు దానికి మన దగ్గర సరైన సమాధానాలు ఉంటే మనం చెప్పుకోగలము అనుకుంటే అరెస్ట్ చేసేయచ్చు లేకపోతే వద్దు అతని జోలికి వెళ్ళొద్దు అతను మనకు పెద్ద డేంజర్ కాదు అనే లెక్కల్లో వైసీపీ పెద్దలు ఉన్నారంట సో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ఆ ఎవిడెన్ ఇదేంటి ఆ ఆరోపణ ఏంటి ఆ పేరేంటి ఏంటి అనేది తెలియకుండా లోకేష్ గారు ముందస్తు బయలుకు వెళ్ళలేరు కదా ఏమైనా తెలిస్తే అప్పుడు ముందస్తు బయలుకు వెళ్తారు అది వెయిట్ చేస్తున్నారనమాట థ్యాంక్ యూ